నమస్తే, నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. కేసీఆర్, ఈ రాష్ట్రంలో నువ్వేడా పోటీ చేస్తే నేను అనే పోటీ చేస్తా. కేటీఆర్, నువ్వేడా పోటీ చేస్తే నేను అనే పోటీ చేస్తా. ఏ నన్ను చూసారా ఏమి రయ్యా, నేనేం పోటీ అయ్యా? గద్దరు విమలక కేసీఆర్ కేటీఆర్లు ఏడు నిలబడితే గాడి నిలబడి గెలిపిస్తామంటుండు మన కంచాయిలేసారు. ఆ ముచ్చట ఎంత చూద్దాం పరి ఒకసారి. తెలంగాణలో అసలైన రాజకీయ వేడి ఇప్పుడు షురు అయింది. కంచాయిలయ్య సారు కేసీఆర్ గుండెల మీద పిడుగు పడతాడు ఒక ప్రకటన చేసిండు. చాక లైలమ్మ, దొడ్డి కోమరయ్య తర్వాత ఆ ప్రతినిధులుగా వీళ్ళిద్దరూ కేసీఆర్పై గద్దరు, కేటీఆర్పై విమలక్క పోటీ చేయాలని టీమాసు అడిగింది. వాళ్ళు పోటీ చేస్తారు. గద్దరుకు విమలక్కకు కులం లేదు. కేసీఆర్ పేరులో రావు ఉంది, కులం ఉంది. కేటీఆర్ పేరులో రావు ఉంది, కులం ఉంది. కనుక కులరహిత అసెంబ్లీ తయారు కావడానికి వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. ఆహా, ఏం ఛాలెంజ్ ఇచ్చిరున్నావు సార్! దొరల పాలన నశించనీకే, గడిలను కూలగొట్టనీకే, కులరహిత అసెంబ్లీని ఏనీకే గట్టి నిర్ణయానికే వచ్చిరి టీమాసలు. గద్దర్ని కేసీఆర్ ఏడ పోటీ చేస్తాడా, కేటీఆర్ ఏడ నిలబడతాడా ఇమలక నిలబెట్టి ఈ రాష్ట్రంలో కులరహిత పాలన చేస్తామని కంచాయిలయ్య సారి చెప్పిండు. ఇక ఈ ప్రకటన చేసినప్పటి సంది కేసీఆర్ కుటుంబానికి కంటి మీద కొనుక్కు పడతలేదు. తెలంగాణ ప్రజలు మొత్తం ఇక ఈ జోలి గురించే మాట్లాడుకుంటున్నారు. సుతా మరి ఏమవుతుందో. సుశీర్గా ఎట్లున్నాయి మన ముచ్చర్లు? ఇక గిజ్వంటి బందోబస్తు జోలు మన రింగ్లో దించుతూనే ఉన్నాం. మీరు మాత్రం చూస్తూనే ఉండ్రి టీ10.